ప్రేమగల మా గొప్ప తండ్రి, దయామయుడ నిత్య నివాసమైన తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభా, నీ పరిశుద్ధ ఘనమైన నామనికై వంద స్తోత్ర చెల్లిస్తున్నాం. దేవానైన మా తండ్రి, మా ప్రభా, అదంకి పట్టణంలో దేవా యొక్క స్థానిక సంఘాన్ని ప్రేమించి దేవా వారు ప్రేరేపింపబడి దేవానైన వారు జరిగించుకోవాలని ప్రార్థించి నిరీక్షించిన రీతిగా ప్రభా, నిన్న మొన్న కోడికల్లో మీరుండేది భయంకరంగా జరిగించినందుకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ దాసులను బలపరిచి నీ కృపలో వాడుకుంటున్నందుకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. దేవా ఈ దినము కూడా మొదట సెషన్లో మీరుండి భయంకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. దేవా ప్రయాణంలో ఉన్న పెట్టెలను సకాలానికి నడిపించమని, దేవా ఈ కోడిక దేవానైన మా తండ్రి మా ప్రభా మహిమకరంగా జరిగించమని సమస్తముని నీ దయా హస్తాలకు అప్ప చెప్పుకొనుచు యేసు ప్రభు ఘనమైన నామన ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు నామ తండ్రి, ఆమేన్. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా మార్పింతును నా హృదయార్పణ కొంచెం తగ్గించు. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ అర్పింతును నా హృదయార్పణ Oh.
Thank you.
కవలివాడా ఓ కవలివాడా, కవలివాడా ఓ కవలివాడా, కన్నులు తెరసి పొలమును చూడు, కోతకు వచ్చిన పంటను కోయము. కవలివాడా ఓ కవలివాడా, ఢాక gutగగ 9గెి
ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు పాటల ద్వారా ప్రభువును మహిమపరిచాం. మరి దైవ సేవకులు ఎబెనెజర్ అన్న సిద్ధంగా ఉన్నారు. దానికి ముందుగా మార్టూర్లో స్థానిక సంఘంలో ఉన్నటువంటి కోడిసరావు అన్న వచ్చి ప్రార్థన చేస్తారు. వేటపాలలో నుంచి వచ్చినటువంటి పెద్దలు మాస్టర్ గారు కాలేబు గారు కూడా రెండవ ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా నైనా. యద్దింగులోనైనా మీరు సరక్తి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎడ్జేసిన పరిస్థితులను బట్టి, సీనియర్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘ పెద్దలను బట్టి, సేవకులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మరి ఇక్కడికనైనా మూడు దినాల మట్టి ఏర్పాటు చేసిండగా మీ సేవకులను పిలిచి అనేకులు రక్షణ పొందేటట్టు వాక్యం అందిస్తుండగా ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. అన్ని అవసరాలు ఉండి అన్ని అవసరాల్లో మీకు ఒప్పు చూపించారు. వాతావరణాన్ని కూడా మీ ఆధీనంలో ఉంచారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈరోజునైనా మరి జాస్ట్ కోడికలో వరకు ప్రభా మీరు సహాయం చేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా పిల్లలు కీర్తనలు పాడినగా సక్కని స్వరాలు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇప్పుడైనా మీ దాసులు వాక్యం అందిస్తుండగా మీకు ఉపాసనం తోడుగా ఉంచండి, సహాయం చేయండి. ఈ కోడికల్లోనూ మధ్యాహ్నం కోడికల్లో, సాయంత్రం కోడికల్లో మీకు ఉపాసనం తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయమని, మహిమ తెచ్చుకొని అంతమరికి తోడుగా ఉండి సహాయం చేయని. మరి నాయన ఈ కోడికల్లోకి నాయన మరి డబ్బులు అవసరము, మరి పరిసయకులు అవసరము. అందరినీ మరి సేవ చేస్తున్న వాళ్ళని, మరి నాయన పరిసయ చేస్తున్న వాళ్ళని అందరినీ మీకు సహాయం గురించి నడిపించి చక్కగా సహాయం చేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కోడికలో మీ కృపతోడుగా ఉంచండి మాట్లాడబోసిన దాసుల్ని. మీ సెలుసాను మరుగుపరిచి ఆత్మీయుల నుంచి అనేకులు రచ్చమండేట కూర్చుపిసి సహాయం చేయమని ఇస్తున్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మహోన్నతుడ, జాలియో, కృపయో, కనకనగల తండ్రి, మీ పవిత్రమైన పాద సన్నిధిలో చేరి మీరు స్తుతించి ఘనపరుస్తున్నాను ఆయన. అద్దంకి పట్టణంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ స్థానిక సంఘాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఈ పరిచర్య చేస్తున్న మీ పెట్లను మిగిలిగా దీవించండి, సంఘాన్ని వర్ధిల్లు చేయండి ఆయన. 18వ తారీఖు నుండి ఇక్కడ జరుగుతున్న కూడికల్లో ఇంతవరకు మీ దాస్తులను బలపరిచి మీ శ్రేష్టమైన వర్తమానాలతో నింపుతూ మీ ప్రజల ద్వారా మీరు మహిమ పొందుతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ సన్నిధిలో ఈ తరం జరిగే పరిచర్య అంతా కూడా మీకే సమర్పిస్తున్నా, జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాద కారణంగా చేసి సహాయపడమని, మీ దాసులు నిలిపి బలమైన వర్తమానాలు అందించమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అన్న వాక్యం అందిస్తారు. చక్కగా విని మేలు పొందాలని ప్రభు పేర మనోచిస్తాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ఉదయకాలం చేరువచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ దినాల్లో మీతో పాటు కలిసి సహవాసం చేయటానికి ప్రభు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్థానిక సంఘం బాధ్యత కలిగిన పెద్దలు, విశేషంగా సోదరులు చెన్నయ్యన్న గారు ప్రేమతో వారు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మా కొరకై ప్రార్థన చేయండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని గ్రంథంలో నుండి ఒక రెండు వచన భాగాలు పాత కొత్త నిబంధనల్లో మనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 చదివి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయంలో మరొక వచనాన్ని చదువుదాం. నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. మరియు బబులోను రాజు పెదవేమి చిన్నవేమి
దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, దేవుని ఇల్లు అని ఉంటుంది, దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి, దొరకిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయెను. అదియు కాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, అనగా దేవుని ఇంటిని తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులనన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మమ్మను మీరు ఎరుగుదురు తేటగా, మాకు అనుగ్రహించిన రక్షణకై, మాకు అనుగ్రహించిన సేవా సంబంధమైన పిలుపుకై, మీరు మాకు అనుగ్రహించిన ప్రతి వరము కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నేడు మేము కలిగినవి, నేడు మేము అనుభవిస్తున్నవి, ఈనాటి మా స్థితికి కారణం మీ కృపయే అని జ్ఞాపకం చేసుకొని మా తల వంచి మేము నమస్కరిస్తున్నాం. ప్రభువా, నేడు కార్యసాధకమవుతున్న ఈ పరిచర్య వెనుక ఉన్నది కూడా మీ కృపే అని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా సామర్థ్యం, మా మేధస్సు, మాకున్నవేవీ మీ పరిచర్యలో ఉపయోగపడలేవు నానా. మీ ఆత్మ బలం, ఆత్మశక్తి, ఆత్మ సహాయం, మీ సన్నిధి నడిపింపు తప్ప మేము మీ ప్రజలకు ప్రయోజనకరంగా ఉండలేము. మీ దాసుని ఆదుకుని మీ ఆత్మ నడిపింపునిచ్చి ఉన్న ఈ కొద్ది మందికి క్షేమాన్ని, మేలును కలుగులాగున అల్పుడైన మీ దాసుని ఉపయోగించుమని, మీ నామాన్ని ఘనపరచుకునుమని మీ దయగల స్థలకు ముందున్న సమయాన్ని అప్పగిస్తూ యేసు ప్రభు నామమున స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారు, నిన్నటి దినము నుండి దేవుని ఇల్లు, దేవుని మందిరం, లేకపోతే దేవుని ఇంటిని గురించి ఆలోచన చేస్తున్నాం. కొత్త నిబంధనలో అదే దేవుని ఇల్లు అని పిలువబడిన దేవుని మందిరం దేవుని సంఘంగా ప్రస్తావించబడిందని నిన్నటి దినాన పరిచయ వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి ప్రస్తావన యాకోబు అనుభవములో దేవుని ఇంటిని గురించి ఆలోచన చేశాం. దేవుని ఇల్లు, దానికి ఉండాల్సిన మూడు లక్షణాలు విన్నాం. అక్కడ దేవుని కృప ఉంటుంది, అక్కడ దేవుని లేఖన అధికారం ఉంటుంది, అక్కడ దేవుని పరిశుద్ధత ఉంటుంది అని మూడు సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిన్నటి దినాన దేవుని ఇంటి పట్ల ఒక వ్యక్తికి ఉండాల్సిన వైఖరిని గురించి ఆలోచన చేశాం. దేవుని ఇంటిలో ఒక వ్యక్తి హృదయం ఎలా ఉండాలి, దావీదు హృదయాన్ని, దావీదు భారాన్ని, దావీదు ధైర్యాన్ని, దావీదు దాతృత్వాన్ని, దావీదు సహోదరత్వాన్ని మనం ఆలోచన చేశాం. దావీదు యొక్క ఉద్దేశాన్ని మనం ఆలోచన చేశాం. ఈ మధ్యాహ్న కాలం వేళ మరికొన్ని నిమిషాలు, ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని మనం విందాం. అదే దేవుని ఇల్లు అని పిలువబడిన దేవుని మందిరం అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో ద హౌస్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది, దేవుని ఇల్లు అని ఉంటుంది. పాత నిబంధన అంతటిలో ద హౌస్ ఆఫ్ గాడ్, ద హౌస్ ఆఫ్ గాడ్, ద హౌస్ ఆఫ్ గాడ్ అనే మాట రిపీట్ అవుతుంది. తెలుగులో తర్జుమా చేసినప్పుడు దాన్ని దేవుని మందిరం, దేవుని మందిరం అని తర్జుమా చేశారు. ఉదయకాలం వేళ మన ధ్యానం ఏంటి అంటే, రాజుల కాలంలో పట్టబడినటువంటి దేవుని మందిరం, బబులోనుకు చెరగా కొనిపోబడిన దేవుని మందిరం. ఒకటి నుండి దాదాపు 11వ వచనం వరకు, లేకపోతే 16వ వచనం వరకు మీరు చూడండి. 1 నుండి 16 వచనం వరకు మనం ఆలోచన చేస్తే, ఆ యెహోవా మందిర ద్వారమును నిలువబడి అనే మాట పట్టుకోండి. అంటే ఇది ఏ జీవితం? ఇది అది వ్యక్తిగత జీవితం. రెండవది, ఇది మందిర జీవితం. మందిరములో ఉన్న వారి జీవితాన్ని గురించి మాట్లాడాడు. ఎక్కడ? 7వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో. దాదాపు అదే కాలంలో, అంటే చెరపట్టబడ్డ తరువాత యెరూషలేము మందిరాన్ని యెహెజ్కేలు చూడండి. 8వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం
యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గర నున్న ముఖమంటర్పణమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారము చేయించు అని అన్నాడు. ఎవరు వీరు? 25 లోపలి ఆవరణంలో ఉన్న వాళ్ళు ఎవరు? ఎవరు వీళ్ళు? అది మందిర జీవితం అంటే, అది మందిర జీవితం అయితే, అది వ్యక్తిగత జీవితం అయితే వీళ్ళెవరో తెలుసా? వీళ్ళెవరో తెలుసా? వీళ్ళు నాయకులు. అక్కడ సత్యం మారిపోయింది. బలిపీఠము దిక్కుకు తిరగటానికి బదులుగా వారు ఎటువైపు తిప్పారు తమ ముఖాలని? తూర్పు తట్టు తిరిగారు, సూర్యుని తట్టు తిప్పారు. దానికన్నా ముందున్న వచనాలు కూడా మనం తర్వాత ఆలోచించేద్దాం. 3 ప్రాబ్లమ్స్. యెరూషలేము దేవాలయాన్ని దేవుడు విడిచిపెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ ప్రాథమికంగా 3 కారణాలు. 1, వారి వ్యక్తిగత జీవితాలు. 2, వారి మందిర జీవితాలు. 3, వారి సత్యం లేకపోతే వారి నాయకుల జీవితాలు. ఈ 3 కారణాలు దేవుడు యెరూషలేము దేవాలయాన్ని, సొలొమోను నిర్మించిన దేవాలయాన్ని శత్రువుల చేతికి అప్పగించడానికి గల కారణాలు. చాలా కారణాలు ఉన్నాయి. 77 దేశము విశ్రాంతి అనుభవించడానికి దేవుడు అప్పగించాడని మరొక కారణాన్ని మనం చూస్తాం. చాలా కారణాలు ఉన్నాయి, కానీ ప్రాథమికంగా మనం 3 కారణాలు ఆలోచన చేస్తున్నాం. మొదటి కారణం ఏంటి చెప్పండి? వారి వ్యక్తిగత జీవితాలు, దే పర్సనల్ లైఫ్స్. ఆయన వారి వ్యక్తిగత జీవితాన్ని చూశాడు. యెరూషలేము దేవాలయాన్ని దేవుడు శత్రువుల చేతికి అప్పగించటానికి మొదటి కారణం వారి వ్యక్తిగత జీవితాలు. ఎలా ఉన్నాయి వారి వ్యక్తిగత జీవితాలు? 2వ అధ్యాయం 20 గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. ఎక్కడ ఎక్కడ ఎవరు ఎక్కడ ప్రకటించమన్నాడు? వారి చెవులలో ఈ సమాచారం ప్రకటించమన్నాడు. ఇలా అనిండొచ్చు కదా, యెరూషలేము నివాసులకి ఈ మాట చెప్పు అంటే జనరల్గా ఎట్లా వింటారు? చెవులతోనే వింటారు. ప్రభు పర్టికులర్గా ఏమన్నాడు? వారి చెవులలో ప్రకటించుము అని అన్నాడు. పైన ఏమన్నాడు? ఇలాగూ సెలవిచ్చాను అని అంటాడు. తర్వాత ఆయన ఏమన్నాడు చూడండి, 4వ వచనం. మళ్ళీ ఏమన్నాడు ఆయన? యెహోవా వాక్కు వినుడి, యెహోవా వాక్కు వినుడి. అమ్మా వినండి, అమ్మా ఇలాగ సెలవిస్తున్నాడు దేవుడు, ఇలాగ మాట్లాడుతున్నాడు, వినండి, మీ చెవుల్లో ఈ మాటలు పండివ్వండి. అమ్మా వినండి, మీ చెవుల్లో ఈ మాటలు పండివ్వండి. అమ్మా వినండి, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఎన్నిసార్లు అన్నాడు? 2-3 సార్లు ప్రస్తావించాడు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అమ్మా వినండి, అమ్మా అమ్మా వినండి, 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 ఇలా సెలవిస్తున్నాడు, వినండి, వారి చెవుల్లో ఈ మాటలు చెప్పు అని అన్నాడంటే ప్రాబ్లం ఎక్కడుంది? అంతే అమ్మా, చెవుల్లో సమస్య. సో మొదటి ప్రాబ్లం ఏంటంటే వారికి చెవి సమస్య ఉంది. ఇశ్రాయేలీయులకు చెవి సమస్య ఉంది. వారి చెవులు సమస్యాత్మకంగా ఉన్నాయి. వారు వినట్లా, దే ఆర్ నాట్ లిజనింగ్ ప్రాపర్లీ. వారు వినలేదు, వారు ప్రాపర్గా వినలేదు. దయచేసి వినండి, వారి చెవి సమస్య ఉంది. ఆయన మాట్లాడుతున్నాడు, మీరు వినట్లేదు. ఆయన మాట్లాడుతూ వచ్చాడు, మీరు వినట్లేదు. వారు వినటం మానివేశారు. ఆయన స్వరాన్ని అంగీకరించడం మానివేశారు. దేవుని మాటకు చెవి ఒక్కేవారు లేకపోయారు. ఆయన మాటలను అంగీకరించేవారు లేకపోయారు. నేటి దినాల్లో పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? వినడమే సమస్య. వినలేకపోతున్నాం. వినికిడి సమస్య నేటి మన దినాలలో నేటికి ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే వినికిడి సమస్య. ఆయన పెందలక్కడనే లేచి మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, ఒక మాట చదువుతాము. 2వ గ్రంథంలోనే దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయంలోనే ఇప్పటికి జరగనివ్వండి, ఆ తర్వాత కావాల్సి చూద్దాం. 36వ అధ్యాయం 15వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవా
తన జీవులయందును తన నివాస స్థలముల యందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచు వచ్చినను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చాడు. వినకపోవటాన్ని దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు పిల్లగా. వినకపోవటాన్ని దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోవటాన్ని దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. మనం చాలా ఈజీగా తీసుకుంటాము. మన నేటి దినాలలో పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే సంఘాల్లో ఈ వినికిడి సమస్య చాలా పెద్ద సమస్య. ఇది వినకపోవడం, ఆయన మాట్లాడుతున్నా వినకపోవడం. దీనికంటే ముందు యోషియా కాలంలో ఒక సంఘటన జరిగింది, మీరు చూడండి. ఆ భాగం దగ్గరికి మనం వెళ్ళి వద్దాం. దేవుడొత్తాంతముల 2:34 అంటే జస్ట్ ఫ్యూ ఇయర్స్ బిఫోర్, ఈ సంఘటన జరగటానికి కొన్ని దినాల ముందు ఒక వ్యక్తి కాలంలో దేవుడు చాలా ఆనందించాడు ఒక విషయాన్ని బట్టి. చూడండి ఆ వచన భాగాన్ని మనం చదువుదాం. 34వ అధ్యాయం 18వ వచనం 34:18. మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము ఇచ్చెను అని మనవి చేసుకున్నాడు. దానిని చదివి వినిపించెను. రాజు విని తన వస్త్రములను చెప్పుకొని, చదివి వినిపిస్తే వస్త్రాలను చెప్పుకున్నాడు. చదివి వినిపిస్తే వస్త్రాలను చెప్పేసుకున్నాడు. ప్రభు ఒక మాట అంటాడు, దాన్ని ఆయన నిర్వచించాడు. చూడండి 27వ వచనం 27, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రమును చెప్పుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనమిని నేను ఆలకించితిని అన్నాడు. మెత్తని మనసు కలిగినవాడు యోషియా. వినగా తన హృదయాన్ని తన వస్త్రాల్ని చెప్పుకున్నాడు. ఒక మాట కొంచెం జస్ట్ ఆ మాట చెప్పిన ముందు కాదు, ప్రభు మాట్లాడుతున్నాడు. ఎక్కట్లా ప్రభు మాట్లాడుతున్నాడు వినట్లా, ప్రభు మాట్లాడుతున్నాడు వినట్లా, ప్రభు మాట్లాడుతున్నాడు వినట్లా. ప్రాబ్లం ఏంటి తెలుసా? కొంచెం అంతమైన మాట్లాడుతున్నాడు. కుష్ఠవ్యాధిగ్రస్తులు ఉంటారు తెలుసు కదా, కుష్ఠవ్యాధిగ్రస్తుని తీసుకుని చేతిని ఇక్కడ పెట్టి సుత్తి తీసుకొని గట్టిగా కొట్టండి ఈ వేళ్ళ మీద, అరుస్తాడు అరవడం. ఎందుకని? లోపల కణజాలం చచ్చిపోయింటుంది, స్పర్శ కోల్పోయింటుంది, లోపల కణజాలం చచ్చిపోయింటుంది. నువ్వు ఎంత కొట్టినా అరవడం, అది నుజ్జులు చైనా కూడా అరవడం, ఎముక విరిగిపోయినా అరవడం, స్పందించడం. ప్రభువు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా మనము స్పందించట్లేదు అంటే వీఆర్ స్పిరిచువల్లీ డెడ్, నువ్వు చచ్చిపోయావని అర్థం. ప్రభువు నీతో మాట్లాడుతున్నా నువ్వు స్పందించట్లేదు అంటే నువ్వు చచ్చిపోయావని అర్థం. దేవుని మాట విని ఏడ్చి ఎంతకాలమైంది చెప్పండి? ఒక దేవుని దాసుడు మాట్లాడుతుండగా మీ గుండె పగిలిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి ఆలోచన చేయండి. అలవాటు పడిపోయాం, ఎంత కొట్టినా నొప్పి లేదు, హృదయాలకు చలనమే లేదు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని పోగొట్టుకున్నారు యోషియా కాలంలో. ఎంతకాలం పోయిందో తెలియదు, ఒక గ్రంథము దొరికింది, చదవగానే ఏడ్చాడు, కన్నీరు విడిచాడు, తన వస్త్రాన్ని చెప్పుకున్నాడు ఈ రాజు. యథార్థాన్ని చెప్పండి స్ట్రైట్గా ఒక్కోసారి. అమ్మా అమ్మా అయ్యా, ఒక మాట, మీరు వ్యక్తిగతంగా వాక్యం చదువుతున్నప్పుడు కానీ, ఒక దేవుని దాసుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు కానీ,
మీ హృదయం పగిలిన సందర్భాలు జీవితాల్లో ఉన్నాయా? ఈ మధ్య కాలంలో మనము ఏడ్చిన సందర్భాలు ఎన్నున్నాయి? అయ్యో ప్రభువా, అయ్యో నేను ఎంత దుర్మార్గుణ్ణి ప్రభువా, అయ్యో నేను ఎంత ఘోరమైన వాడిని ప్రభువా అను స్పందించిన సందర్భాలు మన జీవితాల్లో ఉన్నాయా? టన్నుల టన్నుల వర్తమానాలు, కేజీల కేజీల సందేశాలు, లీటర్ల లీటర్ల వాక్యాలు ఎన్ని వింటున్నాం? ప్రతి చోట ఒక సభ, ప్రతి చోట ఒక వర్తమానికుడు, ఎన్ని వర్తమానాలు వింటున్నాం? బుద్ధి మారిందా? బతుకులు మారాయా? ఏమీ లేదు, అట్లే ఉన్నాం. అదే ఈర్ష్య, అదే అసూయ, అదే ఓర్వలేనితనం, అదే గర్వం, అదే పిచ్చి, ఏమీ తగల. ఆత్మీయంగా ఆత్మీయులము అనే భ్రమలో చాలా దూరం ప్రయాణం చేశాము. ఆత్మీయతలు ఎక్కడో జారబడుచుకున్నాం మనం. వాక్యం పనిచేయటం మానింది మన జీవితాల్లో. వాక్యం జీవనోపాధి అయిపోయింది, వాక్యం కాలక్షేపం అయిపోయింది. వాక్యాన్ని ఉరక చేతిలో పట్టుకున్నామంటే ఏ స్పందన లేదు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానం నుంచి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని హేరోదును అడిగితే హేరోదు శాస్త్రులను పిలిచి విచారిస్తాడు. వాళ్ళు లేఖనాలు తెలిసి ఏమంటారు? యూదయ బెత్లెహేములోనే, ఖచ్చితంగా 5 కిలోమీటర్లు ఉంటుంది యెరూషలేముకి బెత్లెహేముకు 5 మైళ్ళు. వీరు ఎందుకు వెళ్ళా? మేము కేవలం వాక్యాన్ని నువ్వు అడిగితే చెప్తాం, దానికి విధేయత చూపడం. నువ్వు చెప్తే వింటాం, దానికి విధేయత చూపడం. వారి వ్యక్తిగత జీవితాల్లో మొదటి సమస్య ఏంటంటే వారి చెవి సమస్య. వారు వినటం మానుకున్నారు, ఇది మొదటిది. రెండవది చూడండి, 2వ అధ్యాయం 2వ అధ్యాయం దేవుడు తన మందిరాన్ని విడిచిపెట్టడానికి గల కారణాల్లో మొదటిది వారి వ్యక్తిగత జీవితాల సమస్య. మొదటి సమస్య ఏంటంటే వారి వ్యక్తిగత జీవితాల్లో వారు ఆయన మాటలను వినటం మానివేశారు, ఇది మొదటిది. రెండవ అధ్యాయం 2వ వచనం చూడండి, విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగాన్ని, వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఎప్పుడు? యవ్వన కాలం. విత్తనములు వేయదగని దేశం, అరణ్యం విత్తనములు వేయదగని దేశం అని అన్నాడు. ఎక్కడిది? ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు కొన్ని 100 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీలు దేవుణ్ణి ప్రేమించారు. వారు వైవాహిక ప్రేమను చూపించారు. ఎవరి మీద? దేవుని మీద. వారు వైవాహిక ప్రేమను చూపించారు, అనగా ఒక భర్తను ఎలా ప్రేమిస్తారో అలా ప్రేమించారు. వారు వైవాహిక ప్రేమను చూపించారు ఆనాడు అప్పుడు ఆ యవన ప్రాయంలో. నేడు లేదు. ఇప్పుడు చెప్పండి, వారి సమస్య చెవి సమస్య కాదు, రెండవది వారి సమస్య వారి హృదయ సమస్య కూడా. ఒకటి చెవి సమస్య, రెండవది ఏంటి చెప్పండి? హృదయ సమస్య. వారి హృదయాల సమస్య ఉంది. ఏంటది? ఆయన్ని ప్రేమించటం మానేశారు, దేవుణ్ణి ప్రేమించటం మానేశారు. దేవుని పట్ల ప్రేమ సన్నగింది. అమ్మా 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 యా, ఒక మాట యథార్థంగా చెప్పండి, ప్రభువును ప్రేమిస్తున్నావా? యథార్థంగా చెప్పండి, మనం ప్రభువును ప్రేమిస్తున్నామా? ప్రారంభ దినాలలో మన దేవునిపై మనకున్న ప్రేమ నేడుందా? ప్రారంభ దినాలలో దేవునిపై మనము చూపిన వైవాహిక ప్రేమ నేడుందా? మనం ప్రేమను చాలా తక్కువగా తీసుకుంటాం, కానీ ప్రభు తనను ప్రేమించటాన్ని ఎలా తీసుకుంటాడో తెలుసా? చూడండి, ఒకమాట 2వ అధ్యాయం తెలుసుకు వచ్చినాన్ని చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, ఆయనను
ఆ మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. నీ సహనం నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు, నీ భారము నాకు తెలుసు. ఎఫెసు సంగమా, మీరు చాలా కష్టపడతారు స్వార్థ ప్రకటించడంలో. సత్యము కొరకై మీకు రోషం, సిద్ధాంతాల మీద రోషం ఎక్కువ మీకు. మీరు చాలా భారాన్ని భరించి అలసిపోరా, ఇప్పటికీ అదే తీవ్రత కనపరుస్తున్నారు. బట్ మీరు తప్పు చేస్తున్నారు అన్నాడు. ఏంటా తప్పు? ఆ ప్రేమను వదిలితివి అన్నాడు. ప్రేమ తక్కువైంది అనలేదు ఆయన, ప్రేమ తగ్గిందన్నాడు. ఆ మొదటి ప్రేమను ఏం చేసామన్నాడు? వదిలిపెట్టావు అన్నాడు. వదిలిపెట్టావు, అసలు ప్రేమనే వదిలి. ఇప్పుడు వినండి, ఇమాజిన్, బాగా వినండి. ప్రేమ లేకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా సహించారు, దేవుని ప్రేమించకుండా కష్టపడ్డారు, దేవుని ప్రేమించకుండా భారాన్ని భరించారు. ఎంతమంది దేవుని ప్రేమించకుండానే వర్తమానాలు చెప్తాం, దేవుని ప్రేమించకుండానే స్వార్థ పరిచర్య చేస్తాం, దేవుని ప్రేమించకుండానే మందిరానికి వస్తాం. వాస్తవానికి అంతరంగంలో దేవుని పట్ల ప్రేమ తక్కువ చాలా సార్లు. వారి ప్రేమ సమస్య, వారిది హృదయ సమస్య. ఒకటి వారి చెవి సమస్య, రెండవది వారి హృదయ సమస్య. వారి వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయో చూడండి. వారు వినట్లా, వినడం మానివేశారు. రెండవది వారు ప్రేమించడంలా, ప్రేమించడం మానివేశారు. మూడవది చూడండి, రెండవ అధ్యాయం యిర్మీయా గ్రంథం, రెండవ అధ్యాయం మూడవ వచనాన్ని చూడండి. రెండవ అధ్యాయం మూడవ వచనం, అప్పుడంటే ఎప్పుడు చెప్పాలి? ఎవరి కాలంలో, ఎవరి కాలంలో అంటే ఎప్పుడు? అరణ్యంలో ఉన్నప్పుడు. అప్పుడే వారు విడిపించబడ్డారు, అప్పుడే వారు విడిపించబడ్డారు, బయటకు వస్తున్నారు. వారు యవన ప్రాయంలో అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ఏమనన్నాడు? ఆ ప్రతిష్ఠిత జనం అన్నాడు. అంటే అప్పుడు వారు ఎలా ఉన్నారు? పరిశుద్ధులుగా ఉన్నారు. ప్రతిష్ఠితులు అంటే ప్రత్యేకించబడ్డవారు అనగా వారు పరిశుద్ధులు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, వారి జీవితమే ఒక సమస్య. ద లాస్ట్ ప్యూరిటీ, వారి పరిశుద్ధతను కోల్పోయారు. వాక్యాన్ని విడిచిపెట్టారు, రెండవది ప్రేమను విడిచిపెట్టారు, మూడు పరిశుద్ధతను విడిచిపెట్టారు. వీరు ఆనాడు యెరూషలేము నివాసులు, వీరు ఆనాడు యెరూషలేము నివాసులు. దేవుడు మందిరాన్ని విడిచిపెట్టడానికి వారి వ్యక్తిగత జీవితాల్లో ఈ మూడు ప్రధానమైన లోపాలు ఉన్నాయి. వాక్యం వినడం మానివేశారు, వాక్యాన్ని విడిచిపెట్టారు. ప్రభువును ప్రేమించడం మానివేశారు, ప్రేమను విడిచిపెట్టేశారు. పరిశుద్ధతను విడిచిపెట్టేశారు. ఇప్పుడు పరిశుద్ధత పెద్ద మ్యాటర్ కాదు. నేను ఒక దేవుదాసు నాతో అన్నారు, ఆ ప్రాంతంలో, అంటే మీ ప్రాంతం కాదులేండి, మరొక ప్రాంతం, ఆ ప్రాంతంలో దేవుని సంఘాలలో వ్యభిచారం అనేది పెద్ద తీవ్రమైన పాపమేమి కాదు తమ్ముడు అన్నాడు. ఒక ఏరియాని జ్ఞాపకం చేసి, ఏందన్నా ఇంత భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు, ఏదో ఒకటి అలా అక్కడక్కడ వినేవాళ్ళం. ప్రతి ఒక్కరిది ఇదే చరిత్ర అయిపోయింది, ఇదే స్టోరీ ఉంది అంటే ఆయన అన్నమాట ఏంటంటే, ఆ ప్రాంతంలో వ్యభిచారం అనేది పెద్ద పట్టించుకోదగిన సమస్య కాదు తమ్ముడు. ఇట్స్ వెరీ కామన్, ఇట్స్ వెరీ కామన్. ఒక మాట, దేహాలకు మాలిన్యం అంటకుండా పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా యథార్థంగా చెప్పండి. వ్యక్తిగత జీవితాల్లో పరిశుద్ధత నివసిస్తుందా? దేవుడు తాను ప్రేమించిన తన ఆలయాన్ని, తన నివాస స్థానాన్ని, దేవుని మందిరాన్ని విడిచిపెట్టడానికి మొదటి కారణం ఏంటంటే వారి వ్యక్తిగత జీవితాలు. ఆయన పర్సనల్ లైఫ్ చూస్తాడు. సోదరుడా, సోదరి,
మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఈ త్రీ ఏరియాస్, వర్డ్ ఆఫ్ గాడ్ దగ్గర, వాక్యము దగ్గర. వారు వాక్యాన్ని విడిచిపెట్టేశారు. రెండవది ప్రేమను విడిచిపెట్టేశారు, పరిశుద్ధతను విడిచిపెట్టేశారు. ఫలితం దేవుడు వారిని విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 70 ఏళ్ళు 70 సంవత్సరాలు యెరూషలేము పాడుబడిపోయింది, నక్కలకు నివాస స్థానంగా మారిపోయింది. అవసరమైతే నేడు దేవుడు విడిచిపెట్టడానికి ఏమాత్రం మన బతుకులు మారకపోతే నడుస్తుందిలే, పరిచర్య నడుస్తుంది, సంఘాలు నడుస్తాయి, జీవితాలు నడుస్తాయి. ఎట్లా ఉన్నా ఏం కాదు, ప్రేమించకపోయినా వినకపోయినా వినము, ప్రేమ లేదు, పరిశుద్ధత లేదు, మందిరాలేమో నిండిపోతున్నాయి, పరిచర్యమో జరుగుతున్నట్టు కనబడుతుంది. ఆయన విడిచిపెట్టి చాలా కాలమైంది, గుర్తుపట్ల అన్నాడే ఆ రోజు ఎవరు మన యేసుక్రీస్తు తల్లిదండ్రులు. 3 రోజులు ప్రయాణం దూరం పోయిన తర్వాత, 3 రోజులు ప్రయాణించిన తర్వాత గుర్తొచ్చింది ఏమని, యేసుక్రీస్తు లేడని. వాళ్ళు ఏమనుకున్నారు, ఉన్నాడనుకున్నారు, మాతోనే ఉన్నాడనుకున్నారు. సేమ్ మన సిచ్యువేషన్ కూడా, మనతోనే ఉన్నాడనుకొని బాగా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం, పరిగెత్తి 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 పనిచేస్తాం. ఆయన లేడు, గుర్తుపట్టట్లా ఆలోచన చేయట్లా. ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఉన్నాయి, బైబిల్ స్టడీ ఉంటుంది, ఆరాధన ఉంటుంది, సువార్త ఉంటుంది, విజ్ఞాపన ఉంటుంది, కూడికలు జరుగుతాయి, సండే స్కూల్ జరుగుతుంది, సభలు జరుగుతాయి, బైబిల్ క్లాసెస్ జరుగుతాయి, స్త్రీల కూడికలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. లేదు ఎవరు, ఆయన ప్రోగ్రామ్ ఓరియంటెడ్ మినిస్ట్రీస్ అయిపోయాయి. ప్రోగ్రామ్ ఓరియంటెడ్ మినిస్ట్రీస్, జస్ట్ ప్రోగ్రామ్స్ అంతే. ప్రోగ్రామ్ జరిపి సాటిస్ఫై అవుతున్నాం, కార్యక్రమాలు నిర్వహించి సంతోషిస్తున్నాం. ప్రభు ఏడి ఆయన విడిచిపెట్టడానికి మొదటి కారణం వారి వ్యక్తిగత జీవితాలు. రెండవది 7వ అధ్యాయానికి రండి, వారి మందిర జీవితాల్ని ఒకసారి చూద్దాం. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటించు. యిర్మీయా, నీవు అక్కడే నిలబడి అక్కడే ప్రకటించు, యెహోవా మందిర ద్వారము దగ్గర నిలబడి అక్కడే ప్రకటించు అని అన్నాడు. ఎవరితో ఎవరితో ప్రకటించమన్నాడు చెప్పండి, అక్కడే ఉంది కదా. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో పడి ప్రవేశించు యూదావారులారా అన్నాడు. మన మాటలు చెప్పండి అమ్మా, అయ్యా మీరు ఫోన్లో మాట్లాడేది ఎక్కువైపోయింది, మాటలు కొంచెం దయచేసి మీరు కొంచెం దూరం వెళ్ళి మాట్లాడండి. యెహోవా మందిర ద్వారములలో ప్రవేశించు యూదావారులారా వినండి అన్నాడు. లోపలికి వస్తున్న మందిరానికి వస్తున్న వారులారా వినండి అని ప్రకటించడం మొదలుపెట్టాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు, అదే యూదావారే. ఎవరు మీరు, మందిరానికి వచ్చేవారు, వారి మందిర జీవితాలు ఎట్లా ఉన్నాయో చెప్తున్నాడు. ఈ మందిరానికి వచ్చే వాళ్ళతో ఇలా ప్రకటించిర్మియా అని ప్రకటించమన్నాడు. కింద ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడు. ఏమని ప్రకటించాడు చూడండి, వారి మందిర జీవితాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇంతవరకు మనం ఏం చూసాం, వ్యక్తిగత జీవితాలను చూసాం. ఏమో అర్థమవుతుంది అన్నమాట, ఇంతవరకు ఏం చూసాం, వ్యక్తిగత జీవితాలు. కొంచెం అలర్ట్ అవ్వండి, వినండి, ఇంత పొద్దున్నే మగతా మొత్తమా కొంచెం వినండి. వారి వ్యక్తిగత జీవితాలు 2వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో సంఘ జీవితం, వారి మందిర జీవితం, సంఘంలో ఎలా ఉన్నారు వాళ్ళు, మందిరంలో ఎలా ఉన్నారు వాళ్ళు చూద్దాం చూడండి. ఏం ప్రకటించమన్నాడు ప్రభు, 7వ అధ్యాయం 3వ వచనం లేకపోతే 4వ వచనం చూడండి. ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెబుతున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకున్నారు. ఎందుకు వస్తున్నారు వీళ్ళు, పైన చెప్పాడు యెహోవాకు నమస్కారము చేయుటకై అనుందా పైన, ఎక్కడ 7:2లో ఉందా,
నమస్కారం అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? వర్షిప్ అని ఉంటుంది. అంటే ఏంటి? ఆరాధన. ఇప్పుడు మన భాషలో మాట్లాడుకుందాం. యెహోవాను ఆరాధించటానికై మందిరంలోనికి వస్తున్న వాళ్ళతో ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆరాధించడానికి వస్తున్నారంట, వచ్చి ఏమంటున్నారు? వస్తున్నది ఆరాధనకి. అమ్మ వినండి, వస్తున్నది ఆరాధనకి, వచ్చి ఏం మాట్లాడుతున్నారు? యెహోవాలయం, ఈ స్థలం యెహోవాలయం, ఈ స్థలం యెహోవాలయం, ఈ స్థలం యెహోవాలయం. ఆరాధించడానికి వచ్చింది ఎవరిని? వాళ్ళు మాట్లాడుతున్న దేని గురించి? ఆలయం. ఇది యెహోవాలయం. ఏ చెప్పులు బయట మందిరం చర్చి, చెప్పులేమో మందిరం బయట వదులుతాడు. మన చెప్పులు లోపలికి రానికి వీల్లేదు. ఈ ఈ ఈ ఈ హృదయంలోనికి ఏమైనా తెచ్చిపెట్టుకుంటారు లోపలికి? చెప్పుల మీద ఉన్నది అవే బయట పెట్టాలి. చెప్పులు లోపల బయట బయట లోపలికి అన్నీ ఉంటాయి. ఇవి బయట పెట్టాం మనం, అవి బయట పెడతాం. అదే ఈ ఫిజికల్, ఈ మెటీరియల్ థింగ్స్ మీద. ఈ స్థలం యెహోవాలయం, ఈ స్థలం యెహోవాలయం, ఈ స్థలం యెహోవాలయం. వారు ఆలయాన్ని బట్టి అతిశయించారు. ఇలా చెప్పనివ్వండి, ఆరాధించటానికి వస్తున్నారు కానీ వారు ఆరాధించింది ఆలయాన్ని కానీ ఆయనని కాదు. నా మాట అర్థమవుతుందా? వారు ఆరాధించింది ఆలయాన్ని, ఎవరిని కాదు, ఆయన్ని కాదు. ఈ బ్యాచ్ ఉంటుందండి, ఈ బ్యాచ్ కూడా ఉంటుంది. కొత్త నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు, మనం చూద్దాం రండి ఒకసారి. కొత్త నిబంధనలో కూడా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? 15వ అధ్యాయంలో లూకాస్ వార్తలో మనకు కనిపిస్తాడు. లూకాస్ వార్త 15వ అధ్యాయం, లూకాస్ వార్త 15వ అధ్యాయం 29వ వచనంలో మనకు కనిపిస్తాడు. అందుకతడు తన తండ్రితో సేవించుచున్నానే, సేవ చేస్తున్నాను, నేను ఎన్నడూ మీరలేదు అని అన్నాడు. సంతోషపడినట్లు నీవు నాకు ఎన్నడు ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు అని అన్నాడు. ఈ నా కుమారునికి, ఈ నీ కుమారునికి అని అన్నాడు. సరే, అక్కడ ఆగుదాం. ఒక మాట వినండి. సేవిస్తున్నాను అనే మాట అన్నాడు, గుర్తుందా? వాస్తవానికి తండ్రిని సేవించటం లేదు అక్కడ, ఆస్తిని సేవిస్తున్నాడు. డ్యులస్ అనే గ్రీక్ పదం వాడారు అక్కడ, అంటే వెట్టి చాకరి, బానిసత్వం అని అర్థం. ఈ ఇంటిలో వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏం సంబంధం? తండ్రి కుమారుడు కదా. తండ్రిని ప్రేమించి ఆజ్ఞలు పాటించలేదు, తండ్రిని ప్రేమించి పొలంలో పనిచేయలేదు. ఇతను దేన్ని ప్రేమించాడు? మిగిలినవన్నీ. తండ్రి తప్ప మిగిలినవన్నీ, తండ్రి తప్ప మిగిలినవన్నీ. నేడు మనం పరిచర్య చేస్తున్నాం, నేడు మనం ఆరాధన చేస్తున్నాం, ఆయనను కాదు. ఆలయాన్ని ఆరాధించేవారు కొందరు, పరిచర్యను ఆరాధించేవారు కొందరు. వరాన్ని, ఈ వేదిక మీద నిలబడి మాట్లాడటం కొంతమందికి ఆరాధన, నిలబడి ఇక్కడ చెప్పడం కొంతమందికి ఆరాధన, నాయకత్వం కొంతమందికి ఆరాధన, వారి నాయకత్వ పీఠాలను కొంతమంది ఆరాధిస్తారు, ప్రసంగ వేదికలను కొంతమంది ఆరాధిస్తారు, పేరును కొంతమంది ఆరాధిస్తారు. ఆయన ఆరాధించేవారు ఎవరు? ఈ స్థలం యెహోవాలయం, ఈ స్థలం యెహోవాలయం. అర్థము లేని ఆరాధన చేస్తున్నారు. వారి మందిరానికి వస్తున్నారు, వారి ఆరాధనలో ఏం లేదు, అర్థం లేదు. మీనింగ్లెస్ వర్షన్. నమస్కారం చేయటానికి వచ్చి యెహోవాలయం, యెహోవాలయం పరిచర్య వాక్యం. ఒక ఆయన అన్నాడు చాలా ఏళ్ళ క్రితం, బాగా పెద్ద ముసలాయన ఆయన వచ్చాడు విజ్ఞాన. వాస్తవానికి ఆయన రేపో మాపో చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. వచ్చాడు, ఓకే రైట్ అని, నేను విజ్ఞాపన తలంపులు అందిస్తున్నాను. ఆయన రావడం చూసి మెట్లెక్కలేకపోయాడు. ఇద్దరు మనుషులు పట్టి ఎక్కించుకొని వచ్చాడు. దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు మా ఊరికి. ఆ పరిస్థితిలో వయసును బట్టి ఆయన చాలా గౌరవిస్తారు, గౌరవించారు కూడా. అయిపోయిన తర్వాత విజ్ఞాపన అయిపోయింది అంటూ, ఎందుకు వచ్చారు అంటూ, ఇంత కష్టం ఎందుకు, ఎంతెందుకు ప్రయాసపడుతున్నారు అంటూ అని అన్నారు.
అన్న తర్వాత లేదయ్యా మిమ్మల్ని చూడాలనిపించింది. ఓకే ఫైన్, నైస్, బాగుంది. ఆయన కుర్చీ వేసి కూర్చోబెట్టాం. మరుసటి రోజు అన్నాను, అంకుల్ నిలబడగలరా అన్నాను. 5 నిమిషాల కంటే ఎక్కువ నిలబడలేకపోతున్నానయ్యా అని అన్నాడు. మాట్లాడగలరా అన్నాను. 15-20 నిమిషాలు మాట్లాడగలనయ్యా అని అన్నాడు. సరే గులకు పంచేయండి, ఎంత దూరం వచ్చారు కదా, ఈరోజు శనివారం, రేపు ఆరాధన కదా, వర్షిప్ కదా, ఆరాధన తలంపులు ప్రభువును గురించి అందించండి అన్నాను. అంతే నేను చేసిన పొరపాటు, ప్రభువును గురించి ఆరాధన తలంపులు. నువ్వు నా ముందు నిక్కర్లు వేసుకునేవాడివి, నువ్వు నా ముందు నిక్కర్లు వేసుకునేవాడివి, నన్ను ఆరాధన తలంపులు అందించమంటావా, నన్ను అవమానిస్తావా నువ్వు అన్నాడు ఆయన. నాకు భలే బాధేసింది. ఆరాధన తలంపులు అంటే ఏది మెయిన్, ఏది ముఖ్యం? ఆదివారం వాస్తవానికి, కానీ మనకేది ముఖ్యం? మాలాంటి ప్రసంగికులకి ఏది ముఖ్యం? మాలాంటి ప్రసంగికులకి ఏది ముఖ్యం? ఆ మైండ్ అంతా దాని మీద, ఆరాధన మీద ఉండదు. ఆయన నన్ను అవమానిస్తావా? ఏమి అవమానించడం? ఆరాధన తలంపులు ప్రభువుని గురించి మాట్లాడంటే ఆయన అవమానంగా భావించాడు. ప్రభువుని గురించి మాట్లాడడం ఆధిక్యత కదా పిల్లరా. దయచేసి వినండి, అర్థము లేని ఆరాధన చేస్తున్నాము. నేను మళ్ళీ చెప్తున్నాను, నాయకత్వ పీఠాలను ఆరాధించేవారు కొందరు, ఆలయాన్ని ఆరాధించేవారు కొందరు, ప్రసంగ వేదికలను ఆరాధించేవారు కొందరు, పేరు కీర్తి ప్రతిష్టలను ఆరాధించేవారు మరికొందరు, ఆయనను ఆరాధించేవారు చాలా కొద్దిమంది. వాళ్ళతో చెప్పాడు ఆయన, యెహోవాలయం అనుకుంటూ వస్తున్నారట వాళ్ళు. ప్రసంగం అనే ఒక ఆయన, పేరు అనొక ఆయన, నాయకత్వం అనొక ఆయన. దేన్ని ఆరాధిస్తున్నాం? వారి మందిర జీవితాలవే. యెహోవా మందిరంలోనికి వచ్చే యూదా వారితో చెప్పన్నాడు. నెంబర్ 1, వారి మందిరంలో అర్థము లేని ఆరాధన జరుగుతుంది. ఇది మొదటిది. రెండవ, యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం చూడండి. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. అలా గనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కబరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని తప్పక. ప్రాబ్లం విత్ రిలేషన్షిప్స్. నేడు మందిరాల్లో ఏం సమస్య చెప్పండి? ఉన్నమాట అందు ఇందు ఎందైనా. నేడు మందిరాల్లో సమస్య ఏంటి చెప్పండి? రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. మందిర ద్వారములో అడుగు పెట్టక ముందే చెప్పాడు, ముందు మీ సంబంధాలు సరి చేసుకోండి, తర్వాత లోపల అడుగు పెట్టండి. మీరు బలే వస్తున్నారు లోపలికి, మీ పొరుగు అంత ఎలా ఉన్నారు? నన్ను అడిగాడు ఆయన మాట, మిమ్మల్ని కూడా అడుగుతున్నాడు ఆయన, మీ పొరుగు అంత ఎలా ఉన్నారు? నీ సాటి సంఘ పెద్దతో నీ సంబంధం ఎలా ఉంది? మీ స్థానిక సంఘ దైవ సేవకులతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? మన స్థానిక సంఘాలలో ఇతర కుటుంబాలతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? విధవరాండ్రని ఎలా చూస్తున్నాం? పరదేశులతో ఎలా ప్రవర్తిస్తున్నాం? నిర్దోషుల రక్తాన్ని చిందిస్తున్నాం, అన్యాయంగా ఒక వ్యక్తిని శ్రమ పెడుతున్నాం. ఏ నేరము చేయకపోయినా దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి నీకు ఏ కీడు చేయకపోయినా కీడు తలపెడుతున్నావు నువ్వు. అతనికి ఏమి చేయలా నువ్వు కీడు తలపెడుతున్నావు. నిర్దోషుల రక్తాన్ని చిందిస్తున్నారు, మందిరానికి వస్తున్నారు. పొరుగు వానికి అన్యాయం చేస్తున్నారు, మందిరానికి వస్తున్నారు. జాలి కనికరము లేవు, మందిరానికి వస్తున్నారు. మందిర ద్వారం దగ్గర లోపలికి రాకముందే మీ బతుకును చూసుకొని లోపలికి రండి అన్నాడు ఆయన. ఆ తర్వాత అడుగు పెట్టండి అన్నాడు. వారి ఆరాధన బాగులేదు, వారి సంబంధాలు బాగులేవు. కానీ ఎక్కడికి వస్తున్నారు? మందిరానికి వస్తున్నారు. వారి మందిర జీవితాలు సమస్య. దేవుడు యెరూషలేము దేవాలయాన్ని విసర్జించడానికి ఇది రెండవ కారణం. ఒకటి, వారి వ్యక్తిగత జీవితాలు బాగలేవు. రెండవది, వారి సంఘ జీవితాలు, వారి మందిర జీవితాలు కూడా బాగలేవు. ఆరాధన బాగులేదు, ఆరాధించడంలో వాళ్ళు దేవుణ్ణి,
ఆలయాన్ని, పీఠాలను, నాయకత్వాలను, పేరు ప్రఖ్యాతులను, కీర్తి ప్రతిష్టతులను కనపడ్డాన్ని వీటిని ఆరాధించడం మొదలుపెట్టారు. దేవుని ఆరాధించే వాళ్ళు తక్కువైపోయారు. యథార్థంగా చెప్పండి, ఆదివారం రొట్టె విరుచు కూడికకు మనము ఆయనను ఆరాధించడానికి వస్తున్నామా? మనల్ని మనం ఆరాధించుకుంటున్నామా? మన ప్రాధాన్యత ఇసుమంత తగ్గిన కష్టమే మనకి. నాకు కూడా, నేను కూడా చాలాసార్లు అట్లాగే ప్రవర్తించాను. ఫ్రాంక్ చెప్తున్నాను, మైసెల్ఫ్, నేను కూడా తట్టుకోలేకపోయాను. ఆరాధనకు వస్తాను, ఎవరో ఏదో ఒక చిన్న అవమానాన్నో లేకపోతే బాధను కలిగిస్తే ఆరాధన అంతా పాడైపోతుంది. ఆరాధించబుద్ధి కాదు, ఏమి చేయబుద్ధి కాదు. ఏ వర్షిపింగ్ మైసెల్ఫ్, నన్ను నేను ఆరాధించుకోవడం మొదలు పెడతాను. ఇటు జరుగుతుంది ఇదే. వారు ఆయనను కాక అన్నిటినీ ఆరాధించడం మొదలుపెట్టారు. అది రెండవది. మూడవది, వారి మందిరాలు ఎలా ఉన్నాయి చూడండి. ఇంకొక మాట చూద్దాం, 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపము వేయచు. జాగ్రత్త గమనించండి వచనాలు. మీరు ఎరుగని దేవతలను అనుసరించుచున్నారే, అయినను నా నామం పెట్టబడిన నా ఇంటిలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు. ఏమంటారంట వీళ్ళు, విడుదల నుండి ఉన్నాము. మీరు చెప్పుదురు, ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నుండి తిరిగి. అప్పుడేమన్నాడు, మనం నేను చదువుకున్నాం వచ్చినాం, అది ఏదది 11వ వచనం చూడండి. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుకోండి. అప్పుడు అన్నాడు, అదే మాట నేను ఎక్కడ రాసింది, ఎక్కడ, యోహాను సువార్త 2వ అధ్యాయంలో. నేను మనం ఆలోచించాం కదా వాక్యాధికారం దగ్గర, ఇదే మాటే. బయట అన్ని దేవతల్ని అనుసరిస్తారు, బయలుకు ధూపం వేస్తారు, అబద్ధ సాక్ష్యం పలుకుతారు. బయట బతుకులు విచ్చలవిడి బతుకులు, లోపలికి వస్తారు, మేము విడిపించబడిన వారం. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో మేము విమోచించబడ్డాం, మేము విడిపించబడ్డాం, మేము పరిశుద్ధులం, మేము పరిశుద్ధులం. ఎక్కడ? లోపల. బయట అన్ని దేవతలు, అబద్ధ సాక్ష్యాలు, బయలుకు ధూపం వేయటం, అన్నీ చేస్తారు. ఆ ప్రభు అన్నాడు, ఇందుక మీరు విడుదల నొందింది. మందిరంలో ఒక బతుకు, బయట ఒక బతుకు, ఇందుక మీరు విడుదల నంది. మూడవది ఏంటో తెలుసా, వారి సాక్ష్యము సమస్య. ఒకటి ఆరాధన సమస్య, రెండు సంబంధాలు సమస్య, మూడు వారి సాక్ష్యము సమస్య, వారి ప్రవర్తనే సమస్య. లోపల ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు. పిల్లరా, యెరూషలేము దేవాలయాన్ని శత్రువుల చేతికి పాడుగా విడిచిపెట్టడానికి గల కారణాలు ఆలోచించేస్తున్నాం. ఒకటి వారి వ్యక్తిగత జీవితాలు, రెండు వారి మందిర జీవితాలు. మందిర ద్వారమును నిలబడి యిర్మీయా ప్రకటించడం మొదలుపెట్టాడు. లోపల ప్రవేశించు వారలారా, యూదావారలారా వినండి, మీ ఆరాధన బాగులేదు కానీ మందిరానికి వస్తున్నారు, మీ సంబంధాలు బాగులేవు మందిరానికి వస్తున్నారు, మీ సాక్ష్యం బాగలేదు. బయట ఒకలా బతుకుతున్నారు, లోపల ఒకలా బతుకుతున్నారు. ద్విమనస్కులు, రెండు రకాల ప్రవర్తనలు. మీరు ఆలోచించుకోండి అని అన్నాడు. అది 7వ అధ్యాయంలో మనం చూస్తాం. రెండు కారణాలు అయిపోయాయి కదా, మూడో కారణాలు చూడండి. ఏస్కేలు గ్రంథానికి రండి దయచేసి, 8వ అధ్యాయం. ఏస్కేలు గ్రంథం 8వ అధ్యాయం. అప్పటికే నష్టమైపోయింది, జరిగిపోయింది, కానీ దేవుని మందిర లోపలి దృశ్యాలను ఏస్కేలుకు చూపించడం ఆయన మొదలుపెట్టాడు. చాలా బాధ అనిపిస్తుంది 8వ అధ్యాయం చదివితే. అక్కడ నుండి నేను కొన్ని మాటలు చదువుతాను. 7వ వచనం ఊరక చదువుదాం, ఎట్లా ఉందో చూడండి లోపల మందిరం ఎలా ఉంది. 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గరనున్న ఆయన నన్ను దింపగా నాకు కనబడెను, ఆ గోడకు కన్నము త్రవ్వమని ఆయన నాకు సెలవేయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడెను. లోపలికి చొచ్చి వారెట్టి హేయ కృత్యములు చేయుచున్నారో
చూడుమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి సూచితని ఏమున్నాయి, ప్రాకిడి సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములు, అనగా ఇశ్రాయేలీల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడను. ఎక్కడ? ఆవరణ ద్వారం దగ్గర లోపలికి వెళ్ళి సందు చేసి లోపల చూశాడు, దాన్ని చూపించాడా? బాధపడ్డాడు ఏసుకెళ్ళు, ఇంకా చూపిస్తాను రా అన్నాడు. మళ్ళీ లోపల తీసుకెళ్ళాడు. చూడండి తర్వాత ఏం జరిగిందో మరలా చూద్దాం. 11వ వచనం 12వ వచనం అవన్నీ చూశాడు. 13వ వచనం మరియు ఆయన నువ్వు ఈతట్టు తిరుగు, వీటిని మించిన అతిహేయ కృత్యమును వారు చేయుట చూతువని నాతో చెప్పి ఆ ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా తమ్మూజు దేవతను గురించి ఏడ్చుట చూచితిని అన్నాడు. 16లో యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడరి. విచారము చూడండి, వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండేది. ఎక్కడివి? లోపల సకల దేవత విగ్రహాలన్నీ దేవుని మందిర ఆవరణ గోడలకు చుట్టూ కనబడుతుండగా ఈ నాయకులు ఏం చేశారు? సత్యము నిలవలసిన చోట అసత్యం ఎలా చొరబడింది? సత్యము నిలవాల్సిన భూభాగాలు దేవుని మందిరం, ఆ సంఘము సత్యమునకు స్తంభం ఆధారం, సత్యానికి ఆధారంగా ఉండాల్సినవి దేవాలయాలు. అసత్యం అబద్ధం లోపలికి ఎలా ప్రవేశించింది? నేను ముగిస్తున్నాను. కాపు కాసేవారు లేరు, సత్యాన్ని కాపాడేవారు లేరు. ఏవి పడితే అవి లోపలికి చొరబడ్డాయి, హేయ విగ్రహాలన్నీ లోపలికి చొరబడ్డాయి. ఇశ్రాయేలీయుల పెద్దలు, ఇశ్రాయేలీయుల నాయకులు, శాస్త్రులు, అక్కడ ఉన్నటువంటి యాజకుల కుమారులు వారి వీపును బలిపీఠము తట్టు, వారి ముఖమును సూర్యుని తూర్పు తట్టు వారు తిప్పి ఆరాధించడం మొదలుపెట్టారు. ఆలయము నిండా అన్య దేవతా విగ్రహాలు, వీరి వీపులేమో బలిపీఠము తట్టు యెహోవా తట్టు, వీరి ముఖములేమో తూర్పు తట్టు. సత్యము లేదు, అబద్ధం లోపలికి ప్రవేశించింది, అసత్యం లోకములకు ప్రవేశించింది. ప్రభు భరించలేకపోయాడు, ఆయన ఓర్చుకోలేకపోయాడు, ఆయన అంగీకరించలేకపోయాడు, ఆయన సహించలేకపోయాడు. దాని ఫలితమే 36వ అధ్యాయం దేవుని వృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం. వారు ఇష్టం వచ్చినట్టుగా మార్చివేశారు దేవుని ఆలయాన్ని. ప్రియరా, సత్యము నిలవాల్సిన భూభాగాలు నేడు మన స్థానిక సంఘాలు పిచ్చి పిచ్చివన్నీ ప్రకటిస్తున్నారు, పిచ్చి పిచ్చివన్నీ పాటిస్తున్నాం. లేఖనములో లేనివన్నీ లోపలికి చొరబడుతున్నాయి, వాక్యానికి భిన్నమైన ఆచారాలు పద్ధతులన్నీ లోపల ప్రవేశిస్తూ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? ఆయన ఏం చేశాడు? మన ప్రభు ఏం చేశాడు? ఆయన ఎంత రోషం గలవాడు. ఒక మాట చూడండి, ఆ మాట చదివి నేను ముగిస్తాను. మార్కు సువార్త ఇదే సందర్భంలోనే అవన్నీ కనబడగా ప్రభు ఏం చేశాడు? 11వ అధ్యాయం మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆయన యెరూషలేములకు వచ్చి దేవాలయమును ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి వెళ్ళిపోయాడు. ఆయన మరలా వచ్చాడు. 15వ వచనం చూడండి. వారు యెరూషలేములకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చు వారి బల్లలను, గూలము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవనిని తెలియలేదు. హి గాట్ ఇట్. ఆయన నిలువబడి కాపు కాశాడు. లేఖనములో లేనివి దేవాలయములో ఉండటానికి ఆయన అనుమతించాల. ఏ పాత్రను లోపలికి తెలియలేదు ఆయన, ఎవనిని తెలియకుండెను. దేవాలయము గుండా ఏ పాత్ర అయినా ఎవనిని తెలియకుండెను. ఆయన నిలువబడ్డాడు. కాపు కాయాల్సిన వారం కదా మనం. ఉపమాన రూపకంగా పాత నిబంధనలో కొన్ని సంఘటనలు ఉన్నాయి, కొన్ని దృశ్యాలు ఉన్నాయి.
దావీదు పేరు పొందిన బలాఢ్యులలో అలసందల చేనులో నిలవబడి శత్రువు తన భూభాగానికి రాకుండా ఎదురొడ్డి పోరాడిన యోధుడు ఉన్నాడు. ఈ పొలం ఎవరిది? మనది. ఇక్కడ ఏముండాలి? సత్యం ఉండాలి. లోపల చొరబడ్డానికి వీలే లేదు. పోరాడాల్సింది ఎవరు? మనమే. నాయకులే, బోధకులే, పెద్దలే, పరిచారకులే, బాధ్యత కలిగిన పై విచారణ చేయవారి. ఏవి పడితే అవి లోపలికి వస్తున్నాయి, ఏది పడితే అది ప్రకటిస్తున్నాం, ఏది పడితే అది పాటిస్తూ ఉన్నాం. అసత్యమైనవన్నీ లోపలికి వచ్చి జ్వరబడ్డాయి. వీపేమో ప్రభు తట్టు తిప్పారు, ముఖాలేమో అసత్యం వైపు తిప్పారు. ఫలితం ఆయన యెరూషలేము దేవాలయాన్ని కల్దీయుల రాజుకు ఆయనే అప్పగించాడు. ఆయన దేవుని ఇంటిని పాడుగా విడిచిపెట్టడానికి కారణాలు మూడు ఆలోచన చేశాం. ఒకటేంటి? వారి వ్యక్తిగత జీవితాలు. మూడు సమస్యలు చూసాం వ్యక్తిగత జీవితాల్లో. ఏంటి? వాక్యాన్ని విడిచిపెట్టారు, వారి వినడం లేదు. రెండవది, ప్రేమను విడిచిపెట్టారు, వారి హృదయంలో బాగలేదు. పరిశుద్ధతను విడిచిపెట్టారు, వారి జీవితమే బాగలేదు. రెండవది ఏంటి? వారి మందిర సమస్య. మందిరంలో ఏంటి? లోపలికి వస్తున్నారు కానీ యెహోవాలయాన్ని ఆరాధిస్తున్నారు. ఆయనను ఆరాధించిన ఇది యెహోవాలయం, ఇది యెహోవాలయం, ఇది యెహోవాలయం. వారు ఆలయాన్ని చూసి వచ్చారు ఆయనకు నమస్కారం చేయటానికి. రెండవది, వారి ఆరాధన అర్థము లేనిది. వారి సంబంధాలు సమస్యాత్మకమైనవి, వారి సాక్ష్యాలు ఘోరంగా ఉన్నాయి. బయట ఒకలా బతుకుతున్నారు, మందిరంలో మేము విడుదలలో ఉందామని చెప్తున్నారు. ఫలితం ఆయన యెరూషలేము దేవాలయాన్ని విడిచిపెట్టాడు. మూడవది, వారి నాయకత్వ సమస్య. నాయకులు కాపు కాయాల్సిన వారు, అసత్యము లోపలికి ప్రవేశించకుండా అడ్డుకోవలసిన వారు. వారి అసత్యాన్ని ఆశ్రయించారు. హేయమైనవన్నీ దేవాలయములోనికి ప్రవేశించాయి, ప్రభు విడిచిపెట్టేశాడు. పిల్లరా, జాగ్రత్త పడదాం. నేటికి ఇంతే. మన వ్యక్తిగత జీవితాలను చూస్తాడు, మన మందిర జీవితాన్ని చూస్తాడు, నాయకులమైన మన జీవితాలను కూడా ఆయన చూస్తాడు. జాగ్రత్త, ఆయన విడిచిపెట్టే అవకాశం ఉంది. ఆయన సన్నిధిని మనము కోల్పోయే ప్రమాదం ఉంది. ఆత్మను కోల్పోం, కానీ ఆయన సన్నిధిని కోల్పోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడదాం, జాగ్రత్త పడదాం. సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం. అట్టి కృప మనందరికీ సమృద్ధిగా ప్రభువే అనుగ్రహించునుగాక. ప్రభునందు ప్రియులారా, మరి చక్కని సందేశం విన్నాం. ఆత్మీయత అనేది చాలా సంఘాల్లో లోపించాయి. పెదవులతోనే ఆరాధించే వారంగా ఉన్నాం, కానీ హృదయం ఎలాగుందట? దూరంగా ఉంది. రాజులు అని చెప్పుకుంటున్నాం, యాజకులు అని చెప్పుకుంటున్నాం, కానీ రాజులకు తగిన జీవితం మనలో లేదు, యాజకులకు తగిన బ్రతుకు మన జీవితాల్లో కనబడట్లేదు. ప్రభు చూస్తాడు, ఒక దినాల లెక్క అడుగుతాడు. ఆ లెక్కలో తేలిపోయే వారంగా ఉన్నామా? ప్రభు మనల్ని గణపరిచేటువంటి పరిస్థితులు మనం ఉన్నామా? ఈ చెడు కాలంలో మనం ఉన్నాం, దుర్దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఆలోచన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం, ప్రభుకు మహిమకరంగా జీవిద్దాం. శ్రేష్టమైన సంగతులు అన్న అందించారు సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం.